సిటీ బస్సులో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త. నిన్న యూసఫ్గూడలో ఇంటర్ విద్యార్థి ముఖిరా బస్సు దిగుతూ టైర్ కింద పడిపోయింది. అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు రన్నింగ్లో ఉండగానే దిగేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బస్సు ప్రయాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చదువుల నిమిత్తం, ఉద్యోగాల కోసం, ఇతరత్ర పనుల నిమిత్తం అనేక మంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యమో లేదంటే ప్రయాణికుల ఆరాటమో కానీ ఇటీవలి కాలంలో అనేక మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సు టైర్ల కింద పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, అదేవిధంగా ఫుట్బోర్డ్ ప్రయాణం ప్రమాదకరం. కానీ దాన్ని ఇటు ఆర్టీసీ సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ పాటిస్తున్నారా అంటే లేరనే ఉదాహరణలే మనకు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం నిన్న యూసఫ్గూడలో జరిగినటువంటి ఇంటర్ విద్యార్థిని దుర్మరణం. బస్సు దిగిపోవాలనే తొందరలో ఆ అమ్మాయి వెనక ముందు చూసుకోకుండా కదులుతున్న బస్సుల నుంచి దిగే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే బస్సు వెనక టైర్ల కింద పడి ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. బస్సు రాగానే అది ఎంత రద్దీగా ఉంది అనే ఆలోచన కూడా లేకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎక్కాలని, ప్రయాణం చేయాలని అనేక మంది అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా బస్సు దిగాలనే ఆరాటంలో కూడా కదులుతున్న బస్సుల నుంచి దిగిపోతూ ఉంటారు. అయితే బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ కొన్ని సూచనలు, కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక డ్రైవర్లు కూడా ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు వారికి ఇక్కడ మిర్రర్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కే సమయంలోనైనా వెనక నుంచి ఎవరు దిగుతున్నారు అనేది కూడా మిర్రర్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రజెంట్ మీరు మిర్రర్ని చూసినట్లయితే కూడా మనకు కొంచెం ఇది పెద్ద సైజులో కనిపిస్తుంది. కానీ చాలా ఆర్టీసీ బస్సులకు మనం చూసుకున్నట్లయితే కూడా ఇంత విడ్త్లోనే మనకు, ఇంత చిన్న సైజులో కూడా మనకు మిర్రర్లు అనేవి ఉన్నాయి. అయితే వీటిలో నుంచి మరి వెనక ప్రయాణికులు దిగేది వాళ్ళకి కనిపిస్తుందా, లేదంటే అది చూసుకోకుండానే ఫుట్పాత్ మీద అనేక మంది ప్రయాణికులు ఉండటం వల్ల కూడా డ్రైవర్లు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనుకోని సంఘటనలు జరిగి అనేక మంది ప్రమాదాల బారిన పడటం, అదేవిధంగా ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతోంది. గమ్యస్థానానికి తొందరగా చేరుకోవాలనే ఆరాటం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఆరాటాన్ని పక్కన పెట్టి ఒక్క నిమిషం ఆలోచిస్తే అనుకున్న చోటికి సురక్షితంగా వెళ్ళొచ్చు. ప్రతిరోజు ఆర్టీసీ బస్సులలో లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ రద్దీ ఎక్కువగా ఉన్నా కూడా ఆ బస్సులలోనే ప్రయాణం చేయటం వల్ల అనుకోని విధంగా ప్రమాదాల బారిన పడుతున్నారు, చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఆర్టీసీ బస్సులు రద్దీగా ఉన్నప్పుడు ఫుట్బోర్డ్ ప్రయాణం చేయకపోవడమే చాలా మంచిది. బస్సులు రద్దీగా ఉన్నప్పుడు కాసేపు ఆగి ఇంకొక బస్సులో ప్రయాణం చేయడం కూడా మంచిది. ఇక అత్యవసర సమయంలో అనేక మంది ఇలా ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తూ కిందికి దిగడం కానీ ఎక్కడం కానీ చేస్తున్నప్పుడు ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండి బస్సును ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటుగా ప్రయాణికులు కూడా తమ ప్రాణాల పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. విడుదల సంతోష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.